అదిలెక్క. రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అదిలెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం? రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలు ఎక్కడ ముందు హెడ్లైన్ చూద్దాం. బాబుకు చుక్కలు చూపిస్తున్న జనసేన కార్యకర్తలు, గబ్బర్ సింగ్ చెబితేనే ఓటు వేశామంటూ కొత్త ట్విస్ట్. పిలిచి మరీ అధికారం ఇస్తే ఇదేనా మీరు చేసేది? రైల్వే బడ్జెట్పై భగ్గుమంటున్న ఉత్తరాంధ్ర ప్రజలు. ఆమ్ ఆద్మీ లాంటిదే టీడీపీని అంటున్న టీడీపీ యువ కిరటం. తిరుపతిలో పైసా ఖర్చు పెట్టకుండానే విజయమట. రాజధానికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలి. భూబకాసురుడిగా మారిపోతున్న ఏపీ సీఎం. అవినీతిని ప్రశ్నిస్తాం, అవినీతిని కడిగి పారేస్తాం, మేము పేదల పక్షాన నిలుస్తాం. ఇది పార్టీ పెట్టినప్పుడు పేలిన డైలాగులు. ఆ డైలాగుల దెబ్బకి ఇతర పార్టీలకు అప్పుడే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ ఏం లాభం? అరిచే కుక్క కరవదన్నట్లుగా అంతరుపులు అరిచిన పార్టీ అధినేత ఆ తర్వాత నుంచి కనబడకుండానే మాయమయ్యారు. ఇప్పుడు పార్టీ అధినేత లేకుంటే ఏంటి? మనమే అవినీతిపై పోరాడదామంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారట. అయితే అవినీతిపై కాదు కానీ చంద్రబాబు నవ్యాంధ్రలో చేస్తున్న ల్యాండ్ పూలింగ్పై పోరాటం చేద్దామంటూ జనసేన జెండాలు పట్టుకొని అక్కడ ధర్నాకు దిగారట జనసేన కార్యకర్తలు. ఆ దెబ్బకు చంద్రన్న తల గిర్రున తిరిగి పట్టపగలే చుక్కలు చూస్తున్నాడట. అదేదో మనం కూడా చూద్దాం పదండి. నిన్న మొన్నటి దాకా అవినీతిని ప్రశ్నిస్తాం, వారు సీఎం అయినా సరే పిఎం అయినా సరే అంటూ ఇరగదీసిన పవనాలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టని విషయం ఇప్పుడు. అయితే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఆయన లేకుండా ఏంది, మేమున్నాం కదా అంటూ అన్యాయంపై గలమెత్తుతున్నారు. ఇప్పుడు జనసేన జెండాలు పట్టుకొని వారంతా ఏపీ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏపీ రాజధాని ఏరియాలో తెగ ఆల్చలు చేస్తున్నారంట. ఇప్పుడు ఇంకేముంది, చంద్రన్నకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయంట అక్కడ. అదీగాక మొన్నటికి మొన్న ట్విట్టర్లో కళ్యాణ్ బాబు ప్రభుత్వంపై ఏదో ట్వీట్ చేశారు కదా, ఇక కార్యకర్తలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్లుంది. కాబోలు వాయించి పారేస్తున్నారు. పవన్ గారు ఎక్కడ ఉన్నారు, మీ స్పందన కోసం ఇలా మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు, ఇప్పటికైనా మీరు బయటికి రాండని అక్కడున్న రైతులంతా గబ్బర్ సింగ్ రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఏదో చూస్తున్నారంటే నమ్మండి. మరి సారీ మాటలు విన్నాడో లేదో, లేకుంటే ఈ పాడికి అక్కడికి వెళ్ళేవాడే కదా. ఆ విషయం పక్కన పెడితే సార్ లేకుండానే అవినీతిపై పోరాడుతున్న ఈ కార్యకర్తలకు ఇప్పుడు పవన్ అండగా ఉంటారా లేదా అన్నదే జనాల్లో తెగ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. నాయన పవన్ ఎక్కడున్నా తొందరగా బయటికి రా, నీవు చెప్తేనే కదా చంద్రబాబుకు ఓటేశాం, ఇప్పుడు నీవే మాకు దిక్కని వారంతా తెగ బాధపడిపోతున్నారట. మరి పవనాలు ఇప్పటికైనా మేలుకుంటారా లేదా అన్నదే చూడాలి. ఇన్నారులా పచ్చ పార్టీ యువ నాయకుడు లోకేశం ఏమంటున్నాడో, మొన్న తిరుపతిలో ఉప ఎన్నిక ఆయ కదా, ఇక గడనంట ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే గెలిచిందట. ఇలా పార్టీ మిడకాయ మీద తలకాయ ఉన్న లొవ్వలను నమ్ముతారు అగ్గి ముచ్చట, ఓసారి చూడండి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు చాలా సిల్లిగా మాట్లాడుతున్నాడు. తిరుపతి అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ చచ్చిపోయా కదా, ఇక గందుకని ఆయన భార్యను గదే జాగాలో మల్ల పోటీ చేయించారు. ఇక ఆ పోటీలో గెలవనే గెలిచింది, ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇక ఆ ఓట్లు అన్నప్పుడు ఇంతో అంతో ఖర్చు వస్తుంది, ఇది అందరు తెలిసిన సంగతి. కానీ ఈయన ఓట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటున్నాడు లోకేష్ బాబు. మరి చిత్రం కాకపోతే ఏంది, ఇవాళ రేపు వార్డు మెంబర్కు పోటీ చేసనే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఆ ఎమ్మెల్యేకు పెట్టలేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. బహుశా మనం ఇట్లనే వింటుంటే గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లనో ఈ ఆంధ్రప్రదేశ్లో మా తెలుగుదేశం పార్టీ కూడా గట్లనే అంటాడు కావచ్చు. సారు నువ్వు కూడా మీ నాయన లెక్క షోలో పూలు పెడతావని తెలుసు, కానీ ఇంత పెద్ద పూలు పెడతావని అస్సలు అనుకోలే అని అంటున్నారు ఇన్న జనం అంతా. అదే లెక్క వార్తలు చిన్న బ్రేక్ తీసుకుందాం. విశాఖ జోన్, ఉత్తరాంధ్రుల కళ, ఉత్తరాంధ్రుల ఆవేదన, ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవం, ఇదేమి చిన్న విషయం కాదు కదా. కానీ ఏం లాభం? ఏదో చేస్తారని నమ్మి ఓట్లేస్తే చివరకు చిప్ప చేతిలో పెట్టింది కేంద్రం. కనీసం బడ్జెట్లో విశాఖ పేరును కూడా ప్రస్తావించకుండా పక్కన పెట్టేశారే ఈ మంత్రివర్యులు.
పిలిచి మరీ అధికారం కట్టబెట్టినందుకు మా చెప్పుతో మేం కొట్టుకున్నట్లయింది అని ఉత్తరాంధ్ర వాసులు ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారట. ఇప్పటికైనా మా గోడు ఆలకించకపోతే మేం చేసేది మేం చేస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నారట ఉత్తరాంధ్ర వాసులు. అదేదో చూద్దాం పదండి. ఉత్తరాంధ్రలో ఎవరిని కదిలించినా ప్రత్యేక జోన్ ఎందుకు కావాలో గంటల తరబడి గుక్క దిప్పుకోకుండా చెప్తారు కదా. అలాంటిది పిలిచి మరీ పిల్లనిచ్చినట్లు బాబుకు బీజేపీకి అధికారం కట్టబెడితే ఇట్లా చేస్తారా అంటూ అక్కడి జనాలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మాకు రైల్వే జోన్ కావాలి మొర్రో అంటూ మొత్తుకుంటుంటే నేతలు మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడంపై అక్కడ ఆగ్రహవేశాలు బగ్గుమంటున్నాయి. ఇప్పుడు సురేష్ ప్రభు గారు ప్రకటించినటువంటి రైల్వే బడ్జెట్పై చాలా రోజులుగా నవ్యాంధ్ర ప్రజలు ఆశతో ఎదురు చూశారు. మరి దురదృష్టం కొలిది నవ్యాంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర పునర్విభజన జరిగేటప్పుడు షెడ్యూల్ నెంబర్ 13లో చాలా స్పష్టంగా చేశారు, కొత్త ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ కావాలని. మనకి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని గడిచిన 10 ఏళ్ళుగా మనం పోరాటం చేస్తున్నాం, కానీ అటువంటి ప్రస్తావన ఏమీ చేయలేదు. అదేవిధంగా కేకే లైన్ డబ్లింగ్ కానీ, కేఆర్ లైన్ విద్యుద్ధీకరణ కానీ, నర్సీపట్నం టు పలాస దానికి సంబంధించిన కొత్త రైల్వే సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ఆధునిక రైల్వే స్టేషన్గా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీగా తయారు చేస్తామన్నారు, దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది అత్యంత దుర్మార్గమైన బడ్జెట్టు. పెత్తందారులకి, ధనవంతులకి, కార్పొరేట్ సెక్టర్లకు ఉపయోగపడినటువంటి బడ్జెట్టు. ఇది సామాన్య పేద మధ్యతరాలకు ఏమాత్రం ఉపయోగపడిన బడ్జెట్గా విశాఖ నగర ప్రజల తరఫున మేము అనుకుంటున్నాం. ఇది దుర్మార్గం. ఇదే కానీ కొనసాగితే ఇక రైల్వే మీద ప్రజలకి ఆశలు నెరవేరుతాయి. ఒక ప్రయాణికుడిగా ఈ బడ్జెట్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మమ్మల్ని సౌత్ సెంట్రల్ రైల్వేలోనైనా కలపండి, లేదంటే విశాఖను ప్రత్యేక జోన్ అయినా చేయండి అనే నినాదంతో చాలా ఏళ్ళుగా ఉత్తరాంధ్రులు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే కదా. గతంలో అధికారం ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టిన పురంధేశ్వరి, ఇప్పుడు పిలిచి మరీ అధికారం ఇచ్చిన హరిబాబు ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారని వారు తెగ మండిపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కనిపిస్తే కొట్టేలా ఉన్నారు కూడాను. 5 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర మరోసారి అన్యాయం గురైంది. వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదండి, వీళ్ళు పూర్తిగా వ్యాపార వ్యక్తులే. వీరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సులువుగా గెలచ్చు కల్లిబిల్లి మాటలు చెప్తే ఉత్తరాంధ్ర ప్రజలు నమ్ముతారు. కాబట్టి మా యొక్క ఆకలి కాకలిని ఆసరాగా తీసుకుని ఈరోజు రాజకీయాల్లోకి వెళ్ళి ఎంపీలుగా అయిన హరిబాబుకి హెచ్చరిస్తున్నాం. సార్ హరిబాబు గారు, కబడ్దార్, మళ్ళీ మీరు ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీ పేరట్న ఏ రకమైన రాజకీయ సౌలభ్యం గురించి కానీ పోటీలకు కానీ మీరు వచ్చినట్లయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ కానీ టీడీపీ కానీ ఒక్క ఓటు కూడా ఈ యొక్క ప్రాంతాల నుంచి, విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ఒక్క ఓటు కూడా మీకు పడదు. కబడ్దార్ చెప్తున్నాం. ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం అంటూ చంద్రబాబు సైతం ప్రత్యేక జోన్పై కహానీలు కూడా వినిపించారు కదా. కేంద్రాన్ని ఒప్పించి జోన్ సాధిస్తామని మరీ బల్ల గుద్ది చెప్పారు ఆయన. కానీ ఏం లాభం? ఉత్తరాంధ్రుల్ని దారుణంగా దెబ్బకొట్టింది మోడీ సర్కారు. రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు రైల్వే బడ్జెట్లో. అసలు ఆంధ్రప్రదేశ్కే దిక్కు లేదు, ఇక విశాఖకు దిక్కెక్కడ అన్నట్లుగా నిరాశలోకి నెట్టేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి వ్యవహారంపై ముందు ముందు ఇంకా ఏం రచ్చ జరుగుతుందో చూడాలి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పేసి ఒక పక్కన చాలా పెద్ద ఊత కబుర్లు మాట్లాడుతున్న ఈ చంద్రబాబు నాయుడు, అట్లాగే బీజేపీ ప్రభుత్వం కలిసి ఈ విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖపట్నాన్ని చాలా సుందరవనంగా తీర్చిదిద్దాం అంటూ మాట్లాడుతూ, రెండో పక్క నుంచి విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ ప్రాంతాన్ని అభివృద్ధికి ఎటువంటి కృషి చేయకపోవడం అన్నది విశాఖపట్నం ప్రజల పట్ల వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్య వైఖరి క్లియర్గా కనిపిస్తుంది. అదిలేక్క వార్తల వరకు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఉన్నదానికి దిక్కు లేదురా మొగడ అంటే ఇంకా కొత్తది కావాలంట అన్నట్లుంది సీమాంధ్ర రాజధాని వ్యవహారం. రాజధానికి ఇప్పటికే 35,000 ఎకరాలు సేకరించాలనే పట్టుదలతో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అది సరిపోక నూతన రాజధానిని 50,000 ఎకరాల్లో నిర్మించాలని ఆలోచన చేస్తుందట. రాజధాని కోసం 1,000 ఎకరాలు ఎందుకు బాబు అని ఓ పక్క అందరూ ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే, మన ఏపీ సీఎం మాత్రం ఆ వేల సంఖ్య ఇంకా పెంచాలని తెగ తాపత్రయపడుతున్నారని సమాచారం. మరి అదే జరిగితే ఏపీలో మరో యుద్ధం వచ్చినా వచ్చేలా ఉంది. రానున్న రోజుల్లో చంద్రన్న తాను చేసే పనులకు విధి ఒక విష వలయం అంటూ పాట పాడుకోవాల్సి రావాలేమో.
నవ్యాంధ్ర రాజధాని కోసం సారు ఏం చేసినా గానీ అది ఆయనకి ఎదురు దెబ్బ తగిలి చంప చెల్లుమంటుంది కదా. తాజాగా ఆయన గారు మళ్ళీ చంప చెల్లుమనిపించేదానికి రెడీగా ఉన్నారంట. నవ్యాంధ్ర రాజధాని కోసం ఇప్పటికే 35,000 ఎకరాల్లో భూమి సేకరణ చేయాలని ఆర్డర్లు పాస్ చేశారు కదా ఇంతకు ముందు. అయితే ఇప్పుడు తాజాగా జరిపోదు, ఇంకా ఎక్కువ భూమి కావాలని ఆలోచన చేస్తున్నారంట మన ఏపీ సీఎం. ఇప్పటికే రాజధానిపై 125,000 సందేహాలున్నాయి, ఇక భూమిపై ఎన్నో సందేహాలు. ఇప్పటి వరకు ఎంత భూమిని సేకరించారు, మరెంత భూమిని సేకరించాల్సి ఉందన్న విషయంపై ఇంకా గందరగోళమే నెలకొని ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వను కూడా లేదు. మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపెంగను అని అన్నట్లు ఇప్పుడు భూమిలో దొరికేదే కష్టమంటే ఇంకా భూమి కావాలని ఏపీ సీఎం తెగ తాపత్రయపడుతున్నారు. ఒక పక్క రాజధాని కోసం భూమినిచ్చే ప్రసక్తే లేదని ధర్నాలు రాత్రోరోకాలు జరుగుతుంటే బాబుగారు మాత్రం అవన్నీ నాకెందుకంటూ 50,000 ఎకరాలు ఎలా సేకరించాలబ్బా అని కొత్త కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారంట. ఇప్పుడు ఎంత తొందరగా భూమి సేకరణ చేస్తే అంత తొందరగా రాజధాని నిర్మిద్దామని బాబు కలలకు ముందు ముందు ప్రజలు ఏ రూపంలో సమాధానం ఇస్తారో చూడాలి. అదిలెక్క వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాబుకు చుక్కలు చూపిస్తున్న జనసేన కార్యకర్తలు, గబ్బర్ సింగ్ చెబితేనే ఓటు వేశామంటూ కొత్త ట్విస్ట్. పిలిచి మరీ అధికారం ఇస్తే ఇదేనా మీరు చేసేది? రైల్వే బడ్జెట్ పై భగ్గుమంటున్న ఉత్తరాంధ్ర ప్రజలు, ఆమ్ ఆద్మీ లాంటిదే టీడీపీ అంటున్న టీడీపీ యువ కిరటం, తిరుపతిలో పైసా ఖర్చు పెట్టకుండానే విజయమట, రాజధానికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలి, భూభకాసురుడిగా మారిపోతున్న ఏపీ సీఎం, ఇవి ఇవాటి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.